సీఎం కేసీఆర్ హరితహారాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ ఒక యజ్ఞంలా భావించి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సూచించారు. అప్పుడే ప్రజలకు మేలు జరుగుతుందని వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం శ్రీరాములపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో 5వ విడత హరితహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. మొక్కలు నాటడం ద్వారా వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని చెప్పారు. మొక్కలు నాటడమే కాదు, వాటిని సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని సూచించారు. అడవి జంతువులు మళ్లీ అడవుల్లోకి వెళ్లేలా చెట్లను పెంచాలని తెలిపారు. చెట్లు ఎక్కువగా ఉంటేనే వర్షాలు కురుస్తాయని, అందుకోసం మొక్కలను ఎక్కువగా నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మండిగ రేణుక, రాజనర్సయ్య, ఎంపీపీ తానపర్తి స్రవంతి, మోహన్ రావు, వైస్ ఎంపీపీ బుర్ర వీరస్వామి గౌడ్, వివిధ గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రాంతంలో మరి చెట్లు నాటాలి, ఈ చెట్ల వలన మరి విరుగా వర్షాలు కురవాలి, అట్లాగే మరి అడవి జంతువులన్నీ తిరిగి అడవిలోకి వెళ్ళిపోయే విధంగా మరి చెట్లు ఏర్పాటు చేసుకోవాలి. మరి చెట్లుంటేనే ప్రజలకు ఆరోగ్యం ఉంటుంది, వర్షాలు సకాలంలో వస్తాయి. మరి మనకు ముఖ్యంగా ఈ చెట్లను పెంచాలనే కార్యక్రమంతో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం తీసుకొని చేయడం జరుగుతూ ఉంది. మరి దాంట్లో భాగంగానే ఈరోజు ఈ రావులపల్లె గ్రామంలో మరి కార్యక్రమాన్ని చేసుకుంటా ఉన్నాం. ఈ గ్రామంలో తప్పకుండా మరి ప్రభుత్వం నిర్దేశించిన విధంగా మరి చెట్లని నాటి సంరక్షించాలని తపనతోని ఇక్కడటువంటి గ్రామస్థాయి గ్రామ నాయకులు మరి గ్రామ పాలకవర్గము, అట్లాగే మండల నాయకులు మండల పార్టీ అంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. తప్పకుండా మరి గౌరవ ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయడం లక్ష్యంతో మరి ప్రతి ఒక్కరూ మరి పనిచేయడం జరుగుతూ ఉంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో ఆర్పీలు, గ్రూపు మహిళలు, గ్రామ మహిళలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి హాజరై మాట్లాడారు. మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధ్యమేనన్నారు. గ్రామాలను సస్యశ్యామలంగా మార్చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో చెత్త, వ్యర్థాలు, ప్లాస్టిక్ నిషేధిత కవర్లు, ఇనుము, గాజు పాత్రలు, పండ్ల వ్యర్థాలు, ఆహార వ్యర్థాలను వేరువేరుగా సంచుల్లో నిల్వ ఉంచి మున్సిపల్ సిబ్బందికి అందించాలన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచితే ఎలాంటి రుగ్మతలు దరిచేరవని తెలిపారు. మహిళలు ఇల్లు, గ్రామాలు, వీధులను శుభ్రంగా ఉంచుకునేందుకు కృషి చేయాలన్నారు. మహిళలంతా ఆర్థికంగా ఎదిగేందుకు మెప్మా సహకారంతో చిరు వ్యాపారులతో పాటు మహిళా గ్రూపు సభ్యులకు 15 లక్షల వరకు రుణాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పొన్నమనేని బాలాజీరావు, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ పారుపల్లి రాజేశ్వరి, పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. సుల్తానాబాద్ పట్టణంలో ప్రతి ఇంటింటికి తిరిగి మీరే గ్రూప్ మహిళా సోదరి మన గ్రూప్ లీడర్ అందరు ఉండొచ్చు, సభ్యులు ఉన్నారు, లేదా ఇంకా సోదరి మన అందరు ఉన్నారు. ఇవాళ మీరు కనుక మరి మనసు పెట్టి దీన్ని చేయాలని తాపత్రం మీరు చేసినట్టయితే సుల్తానాబాద్ పట్టణం ఒక వారం 10 రోజుల్లో, ఎక్కువ 15 రోజుల్లో మరి చెత్తను బయట పడేయకుండా మనం నిరోధించడానికి అవకాశం ఉంటుంది. ఒకటే చెత్తను బయట పడేది, ఆ చెత్తను జమ చేసి మున్సిపల్కి ఇస్తే వీళ్ళు దాన్ని తీసుకెళ్లి దానిలో ప్లాస్టిక్ ఉంటుంది, సీసలు ఉంటాయి, తర్వాత కూరగాయల కొట్టు ఉంటుంది, అన్నీ ఉంటాయి. దాన్ని ఇవన్నీ తీసుకెళ్లి ఎక్కడ ఎవరు వేయాలన్నా, ఏ ఊరు పక్కన వేయాలన్నా కూడా ఏ రైతు ఒప్పుకోవట్లేదు. మన చెత్తను మనం కొంచెం ఓపికతో కొంచెం ఆలోచన చేసి మన ఇంట్లో వచ్చిన చెత్తను వేరు వేరు చేసి ఆ సంచులో వేసి ఆ సంచి అడిగినప్పుడు మున్సిపల్కి ఇస్తే వాళ్ళు తీసుకెళ్లి దాన్ని మళ్ళీ తిరిగి ఉపయోగించడానికి రీసైక్లింగ్ ఆ పరిశ్రమ ఉంటుంది.